హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్ సోయా పంట వేసిన తర్వాత రైతులకు దాంతో ఏం చేస్తారో తెలియదు సాధారణంగా కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే సోయా గింజల నుంచి నూనె తయారు చేయడం సోయా పాలు తయారు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు వీటి వల్ల లాభాలు ఏంటి అంటే రైతు డైరెక్ట్గా సోయా పంట వేసి ఆ గ్రామంలోని ఉండేటువంటి వర్తకులకు ఇచ్చే కన్నా వారే చిన్న బృందంగా ఏర్పడి రైతులు తమంతట తాముగానే ఒక కంపెనీగా ఏర్పడి ఈ సోయా నూనె పాలు అతి తక్కువ ఖర్చుతోనే గ్రామ స్థాయిలో మొదలు పెట్టుకోవచ్చు ఈ మిషన్లు ఈ సోయా పాలు మరియు నూనె తీసేటువంటి కర్మాగారానికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు ఐదు లక్షల నుండే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా సోయా నూనె గురించి మాట్లాడుకుంటే వంద గ్రాముల సోయా గింజల నుండి ఇరవై గ్రాముల నూనె వస్తుంది మార్కెట్లో అన్ని నూనెల కన్నా దీని రేటు కూడా ఎక్కువగానే ఉంది నూనె తీసినటువంటి పిండి పదార్థం ఏదైతే ఉంటుందో గానుగ చెక్క దీన్ని బేకరీ చాక్లెట్లు ఔషధ పరిశ్రమలు ఈ గానుగ పిండిని విడివిగా వాడుతారు ప్రోటీన్ హైసైలేట్స్గా మార్కెట్లో మంచి గిరాకీ ఉండేటువంటి పదార్థం బేబీ ఫుడ్స్లో కూడా ఉపయోగిస్తారు ఈ సోయా నూనెను అలాగే ఇది అన్నిటికన్నా ఆరోగ్యకరమైనటువంటి నూనె సోయా చుక్కుడు నుండి నూనె తీయాలంటే అందులో తేమ శాతం పన్నెండు నుండి పదమూడు శాతంగా ఉండి తీరాల్సిందే అలాగే ఈ పొట్టు తీసినటువంటి సోయా గింజలు దంచడం ద్వారా మనకి ఫ్లాక్స్ అంటారు అంటే ఒక రకమైనటువంటి మురుకులుగా కూడా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ సోయా పాలు గురించి మనం మాట్లాడితే కనుక సాధారణ పాలు చాలామంది ఏ విధంగా మనం పన్నీరు లేకపోతే ఏ పెరుగు పాలు కోవా ఇతర పండ్ల రసాలతో కలిపి వాడుకుంటామో పాలను కూడా అదే మాదిరిగా సోయా పన్నీర్ సోయా పెరుగు సోయా పాలు సోయా కోవా ఇలా అన్ని రకాల పదార్థాలు తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్లో దీనికి తీవ్ర గిరాకీ ఉంది సాధారణ పాలల్లో వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల వ్యాధిగ్రస్తులు సోయా అలాగే స్థూలకాయలు వాడడానికి అనుకూలత లేదు కానీ మనం ఈ సోయా సోయాపాను అందరూ వాడుకోవచ్చు పన్నెండు గంటల నానబెట్టినటువంటి సోయా గింజలు నీటిలో నానబెట్టి అరవై నుంచి డెబ్బై డిగ్రీల దగ్గర వేడి చేసి ఆ తర్వాత యంత్ర పరికరాల ద్వారా వాడపోసి పాలను తయారు చేస్తారు బాగానే ఉందండి ఈ విలువ ఆధారిత పదాల గురించి మీ ద్వారా మేము తెలుసుకున్నాం యంత్ర పరికరాలు ఎక్కడ కొనుక్కోవాలి అంటే తమిళనాడు గుజరాత్ అలాగే హైదరాబాదులో వివిధ కంపెనీల వారు తయారు చేస్తున్నారు నాకు ఈనాడు దినపత్రిక ద్వారా తెలిసిన కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు నేను పంచుకోబోతున్నాను వీరితో నాకు ఎటువంటి సంబంధము లేదు కానీ రైతుకు మేలు చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతో మరింత విలువ ఆధారిత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ కోకటపల్లి హైదరాబాద్ వారి ఫోన్ నెంబరు సున్నా నాలుగు సున్నా రెండు మూడు సున్నా ఏడు సున్నా రెండు మూడు ఒకటి లేదా విశ్వాస్ ఆయిల్ మేకర్స్ సూరత్ గుజరాత్ ఏడు ఎనిమిది రెండు సున్నా సున్నా ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది వారిని కూడా సంప్రదించవచ్చు సోయా సంబంధిత యంత్రాలు పొందడానికి సాగు సాగు మార్కెటింగ్ మిగిలినటువంటి సమాచారం కోసం ఆదిలాబాద్ కేవీకే వారి నెంబరు తొంభై నాలుగు తొంభై రెండు ఎనభై రెండు ఎనభై తొమ్మిది అరవై ఐదు రుద్రూరు కేవీకేలో సోయా పాల మీద నూనె మీద పంటల మీద విలువ ఆధారిత ఉత్పత్తుల మీద పరిశోధనలు జ పరిశోధనలు జరుగుతున్నట్లుగా మనకి తెలిసేది లేదా సోయా ప్రాసెసింగ్లు యంత్ర పరికరాల కోసం మీరు ఇండియా మార్ట్ అనేటువంటి సైట్లో కానీ లేదా మీ దగ్గరలో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ లేదా వ్యవసాయ సమీకృత వ్యవసాయ కేంద్రం ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి సంప్రదించగానే మీరు ఈ మిషనరీ గురించి తెలుసుకోవచ్చు రైతులందరూ కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్గా ఏర్పడి మీరు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం వల్ల పంట కన్నా నాలుగింతల అసరపు ఆదాయాన్ని పొందొచ్చు మరెన్నో ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి ధన్యవాదాలు